హాయ్ యుఎస్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. సో మనకి పర్యావరణం సుస్థిరాభివృద్ధి సంబంధించిన అంశంలో గ్రూప్ 1 గ్రూప్ 2 పంచాయత్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉన్న టాపిక్ ఈ పర్యావరణం సుస్థిరాభివృద్ధిలో జీవ వైవిధ్యత పైన మనం డిస్కస్ చేస్తున్నాం. బయోడైవర్సిటీ పైన ఇందులో ఉన్నటువంటి కొన్ని అంశాల పైన ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ సెషన్ డిస్కస్ చేశాం. అయితే జీవ వైవిధ్య సంరక్షణ గురించి ఏర్పాటైనటువంటి కొన్ని అంతర్జాతీయ ఒప్పందాలపైన ఈ యొక్క సెషన్ తెలుసుకుందాం. దాంతోపాటుగా భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ గురించి, అడవులు, సహజ వనరుల సంరక్షణ గురించి, జంతుజాలం గురించి, వీటన్నిటి గురించి కూడా భారత ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ కార్యక్రమాలు, వివిధ పథకాల పైన కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అందులో మరి జీవ వైద్య సంరక్షణకు ఏర్పడిన అంతర్జాతీయ ఒప్పందాల్లో బాన్ కన్వెన్షన్ పైన ఏంటి, స్టాక్హోమ్ కన్వెన్షన్, బేసిల్ కన్వెన్షన్ అనేది మన భారతదేశంలో మరి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు అయినటువంటి ఒక జంతు విధంగా సంరక్షణ కార్యక్రమాలు అంటే ప్రాజెక్ట్ టైగర్, ఎం స్ట్రైప్స్ అంటే ఏంటి, మానిటరింగ్ సిస్టమ్ ఫర్ ది ఇంటెన్సివ్ పెట్రోలింగ్ ఎకాలజికల్ ఓకేనా సంబంధించిన స్టేటస్ ఏంటి, ప్రాజెక్ట్ ఎలిపెంట్, మైక్ అంటే మానిటరింగ్ ఇల్లీగల్ కిల్లింగ్ ఆఫ్ ఎలిపెంట్స్ అని, ఆతి మేరా సాతి అలాంటి కార్యక్రమాలు, ప్రాజెక్ట్ గిర్ లయన్, ప్రాజెక్ట్ కొకడే, తర్వాత ప్రాజెక్ట్ రైనో, దాని రైనో ఆర్ ప్రాజెక్ట్ రైనో అంటారు, ఈ ఒంటి కొమ్ము ఉన్నటువంటి ఖడ్గ మృగాలను సంరక్షించేది, ప్రాజెక్ట్ సీ టటల్స్, గంగా డాల్ఫిన్ల అంటే గంగా నదిలో ఉన్న డాల్ఫిన్ల సంరక్షణ గురించి, ప్రాజెక్టు రెడ్ పాండా అని చెప్పేసి, ప్రాజెక్టు మణిపూర్ తబిన్, ప్రాజెక్టు వల్చర్, తర్వాత జాతీయ హరిత ట్రిబ్యునల్ పైన విషయం, కథయాత్ర, ఇలాంటి లేటెస్ట్ వాటి పైన కూడా డిస్కస్ చేద్దాం. సో ఇందులో మీరు గమనించినట్లయితే ఈరోజు మనకి ఇక్కడ బాన్ ఒక సంబంధించినటువంటి అంతర్జాతీయ సంబంధించినటువంటి జీవ వైద్య సంరక్షణ గురించి, మరి ఏర్పాటైనటువంటి అంతర్జాతీయ ఒప్పందాల్లో మనకి ఒకైనా బాగా పేరుంది, కొంచెం ఎగ్జామ్లో ఇంపార్టెంట్ విషయాలు మనం డిస్కస్ చేసినప్పుడు బాన్ కన్వెన్షన్ అని చెప్పేసి అంటాం. బాన్ కన్వెన్షన్ ఏంటి, బాన్ కన్వెన్షన్ అంటే ఇది మనకి ఓకేనా జర్మన్లో జరిగింది. బాన్ కన్వెన్షన్ ఆన్ ది మైగ్రేటరీ స్పీసీస్ అంటారు. ఇది 1983లో ఈ యొక్క బాన్ కన్వెన్షన్ అంటే జరిగింది ఒక ఒప్పందం. దేనికి సంబంధించిన అంటే ఇది వలస జంతువులు, ముఖ్యంగా వలస పక్షులకి ఆ విధంగా సంరక్షణ చేసే ఒక ఒప్పందమే బాన్ కన్వెన్షన్ అని చెప్పేసి అంటారు. ఇది వలస పక్షుల గురించి, వలస పక్షులని ఆ విధంగా సంరక్షించే ఒక ఒప్పందం ఏదంటే బాన్ కన్వెన్షన్. ఇది ఎప్పుడు వచ్చింది ఇది అమల్లోకి అంటే 1983 నవంబర్ 1న బాన్ కన్వెన్షన్ అనేది రావడం జరిగింది. సో ప్రపంచంలో వలస పక్షుల ఒక సంక్షేమం గురించి, వలస పక్షులకు సంబంధించిన సంరక్షణ గురించి ఒక చేసుకున్న ఒప్పందం ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు అది బాన్ కన్వెన్షన్. బాన్ కన్వెన్షన్ యొక్క ఉద్దేశం ఏంటి, వలస పక్షుల యొక్క ఒక సంరక్షణ గుర్తుపెట్టుకోండి. తర్వాత స్టాక్ హోమ్ కన్వెన్షన్ అంటారు. స్టాక్ హోమ్ ఇది స్విట్జర్లాండ్ లోని, సారీ ఇది స్వీడన్ లోని ఒక రాజధాని, స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్. మరి పర్యావరణంలో మనిషి చర్యల ద్వారా చేరే స్థిరమైనటువంటి కార్బన కాలుష్య కారకాలని నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందము స్టాక్ హోమ్ కన్వెన్షన్ 2004 నుండి ఇది అమల్లోకి రావడం జరిగింది. స్టాక్ హోమ్ కన్వెన్షన్ అంటే పర్యావరణంలోనికి మనిషి చర్యల ద్వారా చేరే స్థిరమైనటువంటి ఒక కార్బన కాలుష్య కారకాలని నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందం. ఇది 2004 మే 17 అమల్లోకి వచ్చింది. మరొకసారి గమనించండి, పర్యావరణంలో మనిషి యొక్క చర్యల ద్వారానే ఎన్నో ఒక కార్బన కాలుష్య పదార్థాలు వస్తాయి. మరి వాటిని ఎలా నియంత్రణ చేయాలి అనే ఒక ఒప్పందమే ఆ నియంత్రణ చేసే కార్యక్రమంలో వివిధ దేశాలు భాగస్వామ్యం కావాలనే ఒప్పందమే ఇది స్టాక్ హోమ్ కన్వెన్షన్ గా పిలుస్తారు. తర్వాత బేసల్ కన్వెన్షన్. ఈ బేసల్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది అంటే ఇక్కడ ఒకనా ఈ దేశాల మధ్య జరిగే హానికర ప్రమాద వ్యర్థాల రవాణాను నియంత్రించే ఒక అంతర్జాతీయ ఒప్పందం. ముఖ్యంగా ఈ అభివృద్ధి చెందిన దేశాలు తమ వ్యర్థాలను అభివృద్ధి చెందుతున్నటువంటి పేద దేశాలకు ఆ విధంగా చేరవేస్తున్నాయి. ఇలాంటి రవాణాను నియంత్రించే ఒప్పందమే ఏంటంటే అది బేసల్ కన్వెన్షన్. ఇది 1992 ఆ విధంగా వచ్చింది అన్నమాట, 1992 నుండి అమల్లోకి వచ్చింది. మరొకసారి దేశాల మధ్య జరిగే హానికర ప్రమాద వ్యర్థ
వ్యర్థాల రవాణా నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందం బేసల్ కన్వెన్షన్. బేసల్ కన్వెన్షన్. సో ఇక్కడ మనం మూడింటిని ఒకసారి కంపేర్టివ్ ఇచ్చేస్తే మనకు తెలుస్తుంది, బాన్ కన్వెన్షన్ వలస పక్షుల సంబంధించినటువంటి సంరక్షణకి ఏదంటే బాన్ కన్వెన్షన్ ఉంటుంది. ఇది పర్యావరణం ద్వారా పర్యావరణంలోకి మనిషి ద్వారా వచ్చే ఒక కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గించడం, కర్బన ఉద్గారాలని కర్బన కాలుష్య పదార్థాలను నియంత్రించడమే స్టాక్ హోమ్ కన్వెన్షన్. బేసల్ కన్వెన్షన్ అంటే ఏంటంటే వ్యర్థ పదార్థాల రవాణా ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రముఖంగా ఈ ప్రమాద వ్యర్థాల రవాణా ప్రమాదమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యర్థ పదార్థాల రవాణా తర్వాత హానికర పదార్థాల రవాణాని ఆ విధంగా నిషేధించే హానికర పదార్థాల రవాణా నిషేధించే ఒక ఒప్పందమే హానికర పదార్థాల రవాణాని నిషేధించే ఒక ఒప్పందమే ఏంటంటే ఇది ఇది బేసల్ కన్వెన్షన్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. సారీ, బేసల్ కన్వెన్షన్ అని చెప్పేసి దీన్ని మనం ఒక పిలుస్తాం. ఈ యొక్క ప్రమాదకరమైన వ్యర్థ పదార్థాల రవాణా హానికరమైనటువంటి పదార్థాల రవాణాని ఆ విధంగా చేయడం అంటే ఎక్కువగా ధనవంతమైన దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాల వైపు ఇలాంటి వాటి పంపిస్తూ ఆ విధంగా ఉంటాయి. సో వీటిని మనం అడ్డుకోవడమే ఈ యొక్క అడ్డుకోవడమే ఈ యొక్క ఒప్పందం బేసల్ కన్వెన్షన్ గా పిలుస్తాం. ఈ తర్వాత ఈ నెక్స్ట్ మనకి మరొక విషయం మనం గమనించినట్లయితే ఇక్కడ మన దేశంలో ఈ సంబంధించినటువంటి పర్టికులర్ గా జంతుజాలాన్ని జీవ విధిని కాపాడే విషయంలో వివిధ కార్యక్రమాలు అనేది రావడం జరిగింది. ఆ వివిధ సంబంధించిన ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ టైగర్ అని ఇలా అలాంటి అన్నిటిపైన మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ అంతరించిపోతున్నటువంటి జీవులు అంతటే ఎండేంజర్డ్ స్టేట్ ఉన్నటువంటి అంటే అంతరించడానికి అంటే అంతర్ధాన స్థితిలో ఉన్నటువంటి ఆ జాతుల యొక్క పరిరక్షణ గురించి మన దేశంలో ఉన్నటువంటి అమలవుతున్నటువంటి కార్యక్రమాలు. సో మనం ఆల్రెడీ మనం ఇలాంటి వాటిపైన డిస్కస్ చేద్దాం, ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. ప్రాజెక్ట్ టైగర్ అంటే దానికి సంబంధించినటువంటి అంశాన్ని డిస్కస్ చేసిన తప్ప అలవుతుగా చెప్పలేదు. మరి ప్రాజెక్ట్ టైగర్ అంటారు అంటే అంతరించిపోతున్నటువంటి పులుల సంతతిని పరిరక్షించడానికి వాటి యొక్క సంతతి పెంపొందించడానికి మరి 1973లో వాటి సంబంధించినటువంటి ఆవరణ వ్యవస్థను ఇంప్రూవ్ చేసుకోవడానికి పులుల యొక్క సౌందర్య సాంస్కృతిక ఆర్థిక ఆవరణ వ్యవస్థలని పరమైన విలువలు కాపాడుకోవడానికి 1973లో భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ని ప్రకటించింది. సో ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి మరి ఆ పులుల అభయారణ్యాలు ఎన్ని అని చెప్పేసి అంటే ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్లో భాగంగా మనం 50 మరి పులుల అభయారణ్యాలు ఉన్నాయి. మరి దేశంలో అత్యధికంగా అంటే 2014 పులుల స్టేటస్ ప్రకారం దేశంలో అత్యధికంగా పులులున్న రాష్ట్రం ఏదంటే కర్ణాటక రాష్ట్రం 406 పులులు మనకు జరిగింది. మరి ఉత్తరాఖండ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది, మధ్యప్రదేశ్ తమిళనాడు తర్వాత స్థానంలో ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ టైగర్ యొక్క ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్న పులులని సంఖ్యను పెంచడం, వాటి యొక్క పెంపొందించడం అంశం గమనించండి. మరి ఒక ప్రాజెక్ట్ టైగర్ ద్వారా దేశంలో మనకు ఏం చేశారంటే టైగర్ రిజర్వ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్ ఎన్ని అంటే 50. భారతదేశంలో మరి 50వ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందని చెప్పేసి అంటే అది అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. 50వ టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి 50వ టైగర్ రిజర్వ్ పేరు ఏంటంటే కమ్లాంగ్. ఒకనా అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక 50వ టైగర్ రిజర్వ్ కమ్లాంగ్ గా గుర్తుపెట్టుకోండి, కమ్లాంగ్. సో అది మరి ఆ భారతదేశంలో మరి 49వ టైగర్ రిజర్వ్ గా గుర్తింపు పొందింది ఏంది అని చెప్పేసి అంటే 49వ టైగర్ రిజర్వ్ గుర్తింపు పొందింది అది అస్సాంలోని ఒరాంగు టైగర్ రిజర్వ్. సో మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ గమనించండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక టైగర్ రిజర్వ్ ఉంది, రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్. అదే మరి తెలంగాణ రాష్ట్రంలో 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి, ఒకటి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, మరొకటి ఇక్కడ మనం గమనించినట్లయితే కవ్వాల్ టైగర్ రిజర్వ్ గా గమనించండి. 2014 పులుల సేకరణ యాత్ర ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి పులుల సంఖ్య ఎంత అంటే 2226 పులులు ఉన్న విషయం గమనించాలి. దాంతో పాటుగా మరొక అంశం పులుల యొక్క అత్యధిక పులులు ఉన్నటువంటి మొదటి 3 రాష్ట్రాలు ఏవి 2014 ప్రకారం వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అందులో కర్ణాటక ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి ప్రశ్న ఇంకా రాలేదు. సో అలాంటి మనం ఖచ్చితంగా అడడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇది మరి మన జాతీయ జంతువు కూడా పులి. పులి యొక్క శాస్త్రీయ నామం పాంతేరా టైగ్రీస్.
దీంతో పాటుగా ఇటీవల కాలంలో మనం గమనించినట్లయితే ఇటీవల ఒక మహారాష్ట్రలోని ఒక ప్రాంతంలో ఒక మ్యాన్ ఈటర్ గా పేరొందినటువంటి అవని అనే ఒక పులి లేదా టీవన్ అనే పులిని ఇటీవల కాలంలో అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సూచనతో ఒక ఆజ్ఞతో ఒక హైదరాబాద్కి చెందినటువంటి షార్ట్ షూటర్ ఆస్గర్ అలీ దాన్ని చంపేయడం జరిగింది. దాని పేరు ఆ పులి పేరు అవని అనే పులి. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాలు సంయుక్తంగా ఒక పులి బొమ్మతో ఒక 5 రూపాయల పోస్టల్ స్టాంపును విడుదల చేశాయి. ఆ పులి పేరు ఏంటంటే పాల్గుణ. పులి పేరు ఏంటి? పాల్గుణ. సో ఇలాంటి అంశాలు కూడా లేటెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం డిస్కస్ చేసుకోవాలి. భారతదేశంలో 50వ టైగర్ రిజర్వ్ ఏది అంటే అది అరుణాచల్ ప్రదేశ్ లోని కాంబ్లాంగ్. అరుణాచల్ ప్రదేశ్ లోని కాంబ్లాంగ్ గా మనం తెలుసుకుంటాం. ఇది ఒక ప్రాజెక్ట్ టైగర్ గురించి. మరి ప్రపంచంలో పుల్ల సంఖ్య ఎక్కువ ఉన్నటువంటి దేశం ఏదంటే ఇండియా. ఇండియా తర్వాత పులులు ఎక్కువ ఉన్నటువంటి దేశంగా ఏ దేశం ఉందని చెప్పేసి అంటే అది రష్యా, తర్వాత ఇండోనేషియా, తర్వాత మలేషియా. రష్యా, ఇండోనేషియా, మలేషియా. ప్రపంచంలో పుల్ల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా మొదటి స్థానం ఉంటే రష్యా 2వ స్థానంలో, ఇండోనేషియా 3వ స్థానంలో, మలేషియా 4వ స్థానంలో ఉంది. సో అదొకటి. అయితే భారతదేశంలో అత్యధిక పులున్న రాష్ట్రము ఏది అంటే అది కర్ణాటక. అది 406 పులులున్నాయి. అయితే 2014 స్టేటస్ ప్రకారం ఇది. అయితే భారతదేశంలో ఎక్కువగా పులుల రక్షిత ప్రాంతాలుగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే మధ్యప్రదేశ్. సో దట్ ఈస్ ద రీజన్ హియర్ మధ్యప్రదేశ్ ఈజ్ కాల్డ్ యాజ్ టైగర్ స్టేట్. పులి రాష్ట్రంగా, పులుల రాష్ట్రంగా పిలుస్తాము. చాలా మంది అనుకుంటారు కర్ణాటకని టైగర్ స్టేట్ గా పిలుస్తారని. టైగర్ స్టేట్ గా కర్ణాటకను పిలువరు. కర్ణాటకలో పులులు ఉన్నాయి కానీ పులుల యొక్క రక్షిత ప్రాంతాలు, టైగర్ రిజర్వ్స్ ఎక్కువ ఉన్నాయంటే అది మధ్యప్రదేశ్ ఉన్నాయి కాబట్టి దాన్ని టైగర్ స్టేట్ గా పిలుస్తారు. భారతదేశంలో మరి 50 టైగర్ రిజర్వ్స్ని చెప్పుకున్నాము. అయితే భారతదేశంలో మరి ఏర్పడినటువంటి మొదటి టైగర్ రిజర్వ్ ఏది అని చెప్పేసి అంటే అది ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మరి అదొకటి. సో భారతదేశంలో మరి అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అని చెప్పేసి అన్నప్పుడు అది తెలంగాణలో ఉన్నటువంటి ఈ నాగర్ కర్నూల్ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అని గుర్తుపెట్టుకోండి. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్. సో ఇది పుల్లలను సంరక్షించిన కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్ట్ టైగర్ ఏర్పాటు చేశారు. మరి ఎం స్ట్రైప్స్ అనే కార్యక్రమం ఇటీవల కాలంలో మరి ఎం స్టెప్స్ అనే కార్యక్రమం పులుల యొక్క సంరక్షణ గురించి, పులుల యొక్క ఒక కదలికల పైన పోలీస్ అధికారులకు, పర్టికులర్ గా ఫారెస్ట్ సంబంధించిన అధికారులకు తెలియజేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అటవీ పర్యావరణ శాఖ ఆ విధంగా ఏర్పాటు చేసినటువంటి ఒక నిఘా వ్యవస్థని ఇక్కడ ఎం స్ట్రైప్స్ అని చెప్పేసి అంటాం. ఎం స్ట్రైప్స్ ఎం అంటే ఇక్కడ మానిటరింగ్ చేయడం, సంరక్షించడం, పర్యవేక్షించడం అర్థం వస్తుంది. మానిటరింగ్ సిస్టమ్ ఫర్ ఇంటెన్సివ్ అంటే చాలా లోతైనటువంటి పెట్రోలింగ్ చేయడం, ఓకేనా, బాధ్యత భద్రతను కాపాడడం, ఇంటెన్సివ్ పెట్రోలింగ్. ఎకలాజికల్ స్టేటస్ ఒక జీవవర్ణంలో ఆ సంబంధించినటువంటి పులులు ఎలా ఉన్నాయని చెప్పడం. అంటే దేశంలో పులులను నిరంతరం పర్యవేక్షించే లక్ష్యంతో 2010లో సో ఇది మనకు ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఒక సాఫ్ట్వేర్ ఆధారిత ఒక గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులకి పుల్ల కదలిక పైన ఎప్పటికప్పుడు ఈ యొక్క సమాచారాన్ని ఇస్తున్న విషయం గమనించాలి. అయినప్పటికీ కూడా ఇటీవల కాలం ఇంత సమాచారం ఉన్నప్పుడు కూడా ఇటీవల కాలంలో మరి ఒక తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్లో మరి పుల్లని ఆ విధంగా చంపివేసిన క్రియా ఒక సంఘటన అనేది జరిగిన విషయం గమనించండి. కవ్వాల్ పుల్లల అభయారణ్యంలో తర్వాత నెక్స్ట్ మనకి మరొక అంశం గమనించినట్లయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పుల్ల సంరక్షణ గురించి మరొక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఈఐ కూడా పిలుస్తారు. ఈఐ అంటే ఎలక్ట్రానిక్ ఐ అని చెప్పేసి అంటారు. ఎలక్ట్రానిక్ ఐ అంటే దేశంలో పుల్ల సంరక్షణపై అవగాహనను పెంపొందించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమమే ఈఐ. ఎం స్టెప్స్ ప్రాజెక్టు టైగర్లుగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రాజెక్టు ఎలిఫెంట్ అంటాం. మరి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ సో ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఇది ఒక 90 అనేది మనకు తెలుసు. ఇందులో 1992లో ఇది ప్రారంభించారు ఈ యొక్క ప్రాజెక్ట్ ఎలిఫెంట్. అంటే ఇక్కడ ఏనుగులను సంరక్షించడం అనే కార్యక్రమంతో, ఏనుగులని సంరక్షించడం అనే కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఒక కార్యక్రమాన్ని 92 సంవత్సరం ప్రారంభిస్తే ఇది మనకు 14 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 32 సంరక్షణ కేంద్రాలు అనేది ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ భాగంగా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఒకనా ఈ యొక్క ఎరువులేక అభయారణ్యాలు ఎన్ని అని చెప్పేసి అన్నప్పుడు 14 రాష్ట్రాల్లో 32 అభయారణ్యాలు యొక్క ఏనుగులు అనేది అక్కడ ప్రొటెక్ట్ చేయబడుతున్నాయి. సో ఇది మనకి అంటే 14 రాష్ట్రాల్లో 32 అభయారణ్యాలు ఉన్నాయి, కానీ ఈ యొక్క పుల్ల సంచారం అనేది మనకు ఒకనా చాలా రాష్ట్రాల్లో 70 స్టేట్స్ లో ఉంది, కానీ అభయారణ్యాలు మాత్రం ఇక్కడ 32 మాత్రమే ఉన్న విషయం, అంటే సంరక్షణ కేంద్రాలు మాత్రం ఇక్కడ ఉన్నాయి. అయితే మరొక విషయం, ఈ పథకం అనేది ఏనుగుల యొక్క సంరక్షణ అనేది ప్రధాన ఉద్దేశం అనేది ఇది. అయితే దీనికి ఇటీవల కాలంలో మనకి గజయాత్ర అనే ఒక కార్యక్రమాన్ని కూడా భారతదేశ అంటే కేంద్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ డాక్టర్ హర్షవర్ధన్ గారు భారతదేశంలో పుల్ల సంరక్షణ గురించి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని మనం గజయాత్ర అని చెప్పేసి అంటున్నాం. ఏమంటున్నాం అండి, గజయాత్ర అంటున్నాం. ఈ గజయాత్ర మరి కార్యక్రమానికి ప్రచారకర్తగా ఒక ఒక నటి ఇక్కడ బాలీవుడ్ నటి ఒక ప్రచారకర్తగా ఉంది. ఆమె పేరు మరి ఇక్కడ చూసినట్లయితే గజయాత్ర ప్రచారకర్తగా ఎవరున్నారంటే దియా మిర్జా ఉన్నారు. దియా మిర్జా